ఆ మూలధన ఖాతా తయారు చేస్తే బై నగదు ఖాతా అని రాస్తాం ఇక్కడ మూలధన ఖాతా తయారు చేస్తే బై తెచ్చిన నిల్వ అని రాయాలి ఎందుకంటే అప్పటికే ఖాతాలు తయారై ఉన్నాయి అంటే ఇది పాత సంస్థ అని అర్థం కొత్త సంస్థ కాదు ఇప్పటికిప్పుడు వీళ్ళు మూలధనం తేవడం లేదు ఆల్్రెడీ తెచ్చేసారు అది రాసేసారు కూడా కాబట్టి బై తెచ్చిన నిల్వ అని మూలధన ఖాతాలో రాయాలి నగదు అని రాయకూడదు నెక్స్ట్ కంటిన్యూ చేయండి మా సొంత వాడకాలకు సొంత వాడకాలకు సంబంధించి సొంత వాడకాలకు సంబంధించి సర్దుబాట్లు చేసిన తరువాత చాలా ఇంపార్టెంట్ వాక్య ప్రయోగం సొంత వాడకాల సర్దుబాట్లు చేసేసినారంట అది చెప్తున్నాడు మనం చేయాల్సిన అవసరం లేదు సొంత వాడకాలకు సంబంధించిన సర్దుబాట్లు చేసిన తరువాత 31 మార్చ్ 2000 తో అంతమయ్యే సంవత్సరానికి 31 మార్చ్ 2000 తో అంతమయ్యే సంవత్సరానికి సంస్థ ఆర్జించిన లాభం 22,500ను భాగస్థులకు 2:2:1 నిష్పత్తిలో 2:2:1 నిష్పత్తిలో పంచడం జరిగింది ఖాతా పుస్తకాలను ముగించిన తరువాత మూలధనాలు కామ సొంత వాడకాలపై 5% చొప్పున వడ్డీని లెక్కించాలని తెలిసింది వారి సొంత వాడకాలు వరుసగా 7,500 5,000 మరియు 3,000 వాటిపై వడ్డీలు వరుసగా 270 రూపాయలు 270 రూపాయలు
రూపాయలు కమ 160 రూపాయలు నూట అరవై రూపాయలు నెక్స్ట్ లైన్ లో పై సర్దుబాట్లకు అవసరమైన చిట్టాపద్దులు రాసి చిట్టాపద్దులు వద్దులే మీరు చిట్టాపద్దులు కష్టం అవుతుంది చిట్టాపద్దులు వద్దు పై సర్దుబాట్లకు అవసరమైన ఖాతాలను తయారు చేయండి ఖాతాలను తయారు చేయండి పై సర్దుబాట్లకు అవసరమైన ఖాతాలను తయారు చేయండి సొంత వాడకాలు ముందే రాసుకున్నాడు కానీ సొంత వాడకాలపై వడ్డీ రాయలేదంట ఇక్కడ ఒకే ఒక సర్దుబాటు ఉంది ఏమది నికర్ లాభం ఇచ్చినాడు 22,500 కానీ అది కాదు దాన్ని ముందు లాభ నష్టాల వినియోగత ఖాతాలో రాసి తర్వాత ఒక్క సర్దుబాటు ఉంది ఏంటది సొంత వాడకాలపై వడ్డీ ఇక్కడ మనకు అడిగినాడు కదా సొంత వాడకాలను సర్దుబాటు చేసిన తర్వాత ఆర్జించిన లాభం 22,500 అన్నాడు ఖాతా పుస్తకాలు ముగించిన తర్వాత చూస్తే మూలధనాలపైన సొంత వాడకాలపైన వడ్డీ లెక్క కట్టలేదని తెలుసుకున్నారు కాబట్టి 5% ప్రకారం నువ్వు వడ్డీని లెక్కగట్టి మూలధనాలపైన సొంత వాడకాలపైన ఆ రెండింటిని కూడా డెబిట్ రాస్తాం లాభ నష్టాల వినియోగిత ఖాతాలో క్రెడిట్ వైపు లాభం రాస్తాం ఇప్పటికే ఇచ్చిన లాభం 22,500 ఈ మూలధనాలపై వడ్డీ కానీ సొంత వాడకాలపై వడ్డీ కానీ మూలధనాలపై వడ్డీ ఏమో డెబిట్ రాస్తాం లాభ నష్టాల వినియోగిత ఖాతాలో సొంత వాడకాలపై వడ్డీ ఏమో లాభ నష్టాల వినియోగిత ఖాతాలో క్రెడిట్ రాస్తాం తరువాత ఈ రెండింటిని ఇప్పుడు నువ్వు అస్థిర పద్ధతి అనుకొని లెక్క చేయి వీటిని మూలధన ఖాతాలలో మళ్ళిస్తూ రాయాలి మూలధన ఖాతాలలో మూలధనంపై వడ్డీ క్రెడిట్ రాస్తాము సొంత వాడకాలపై వడ్డీని డెబిట్ రాస్తాము సొంత వాడకాలను కూడా డెబిట్ రాస్తాం ఇక నిల్వలు తెలిస్తే ఎంత విలువలు వస్తాయో వాటిని మళ్ళించాలి లాభ నష్టాల వినియోగిత ఖాతాలో డెబిట్ వైపు మూలధనాలపై వడ్డీ క్రెడిట్ వైపు సొంత వాడకాలపై వడ్డీ మరియు లాభం రాసి నిల్వ తేల్చు ఎంత సొమ్ము వస్తుందో ఆ సొమ్మును మీరు లాభంగా 2:2:1 అంటే 2+2+1 ఎంత అవుతుంది 5 భాగాలు మొత్తం 5 భాగాలు సంస్థ లాభమైతే అందులో 2 భాగాలు మధువి 2 భాగాలు మనోజువి 1 భాగం మనోహర్ది అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి 2/5 1/5 1/5 లాభాన్ని పంచాలి ఇది లెక్క చేసే విధానం మళ్ళీ